Back to news. Vijayawada, Gunadala Prantham Loni, Vidyutha substation lo bhari agni pramadam jarigindi. Scrap parikaralu agniki ahutamayyayi. Samacharam andukunna fire sibbandi mantalanu adupu chestunnaru. Vijayawada Gunadala Prantham Loni, Vidyutha substation lo bhari agni pramadam jarigindi. Scrap parikaralu agniki ahutamayyayi. Samacharam andukunna fire sibbandi mantalanu adupu chestunnaru. Vijayawada Gunadala Prantham Loni, Vidyut substation lo bhari agni pramadam jarigindi. Scrap parikaralu agniki ahutamayyayi. Samacharam andukunna fire sibbandi mantalanu adupu chestunnaru. Vijayawada Gunadala Prantham Loni, Vidyut substation lo bhari agni pramadam jarigindi. Scrap parikaralu agniki ahutamayyayi, aithe samacharam andukunna fire sibbandi mantalanu adupu chestunnaru. Ika deenipai marinda samacharam maa pratinidhi Ganesh phone line lo andistaru. Ganesh. అంటే గత 4 రోజుల నుంచి విజయవాడలో విపరీతమైనటువంటి ఎండలు కాస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తే భారీ స్థాయిలోనే మంటలు అనేవి కాస్తున్నాయి. ముఖ్యంగా దట్టమైనటువంటి పొగ గుణదల సబ్స్టేషన్ ను ముందు అలుముకున్నటువంటి పరిస్థితి. అయితే స్ట్రాప్ లో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఈ జనానికి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే సబ్స్టేషన్ పరిసర ప్రాంతాలు కావడంతో అయితే కొంత విద్యుత్ అధికారులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. షార్ట్ సర్క్యూట్లు కాకుండా ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు అయితే ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అటు విద్యుత్ సబ్స్టేషన్ వైపు కావడంతో విద్యుత్ అంశాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రస్తుతం సిబ్బంది చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరొకవైపు విపత్తు నిర్వహణ శాఖ ముందస్తుగానే అలర్ట్లు జారీ చేయడం జరిగింది. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్న హెచ్చరికలు కొనసాగుతాయి. సాధారణంగా వేసవి కాలంలో ప్రమాదాల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఎండల కారణంగా అక్కడక్కడ షార్ట్ సర్క్యూట్ కావడంతో పాటుగానే కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా ఏదైనా అగ్గిపెట్టెలు కానీ లేదంటే సిగరెట్స్ అవన్నీ కూడా తాగి నిర్లక్ష్యంగా పడేయడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ స్ట్రాప్ పరికర ప్రాంతాల్లో ఎందుకు జరిగిందనేది మాత్రం అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయి మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత విచారణ జరిపి వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మంటలను అదుపు చేసే ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. థ్యాంక్ యూ గణేష్. Muy bien, Facebook.